ప్రపంచములో ఏడు వింతలు సెవెన్ వండర్స్ ఉన్నట్లు మనకు బాగా తెలుసు. ఈ వింతలను చూడాలని అనేకులు వారి సమయాన్ని హెచ్చించి వృధా చేసుకుని లక్షల ధనాన్ని ఖర్చు చేసి ప్రయాణం చేసి అక్కడికి వెళ్లి ఆ వింతలను చూసి ఆనందపడుతూ ఉన్నారు. ఇంతకు నిజమైనటువంటి వింత ఏమిటి అని మనం బైబిల్ గ్రంథంలో మనం పరిశీలించగలిగితే మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం మరి 5వ వచనం వరకు మనం ఆలోచించగలిగితే అక్కడ ఉండేటటువంటి విషయాన్ని నేను క్లుప్తంగా మీ వినికిడిలోనికి తీసుకుని వస్తాను. షేబాదేశపు రాణి ఇస్రాయేలీలను పరిపాలిస్తున్నటువంటి రాజైన సొలొమోనును గురించి ఆమె దేశములో చాలా గొప్పగా సొలొమోనును గురించి వింటూ ఇంత గొప్ప మనస్తత్వం, ఇంత గొప్ప వ్యక్తిత్వం, ఇంత గొప్ప డిసిప్లిన్ కలిగినటువంటి ఈ రాజును చూడాలని ఆలోచన కలిగినటువంటిదై ఒకరోజు ఆమె ఒంటల మీద, రథముల మీద మరి విలువైనటువంటి మరి కానుకలను తీసుకుని గొప్ప పరివారముతో మరి షేబా దేశము నుండి మరి ఇస్రాయేల్ దేశమునకు వచ్చింది. ఇస్రాయేల్ దేశమునకు వచ్చినటువంటి ఆమె సొలొమోను యొక్క పరిపాలనలో మరి ఎలా ఉందో మరి ఆయన దగ్గర పనిచేసేటటువంటి వారి ధరించుకున్న వస్త్రములను కానివ్వండి, ఆయన భుజించేటటువంటి భోజన ద్రవ్యములను కానివ్వండి, వారు కూర్చుండేటటువంటి పీటలను కానివ్వండి, ఇవన్నీ చూసింది. అదే సందర్భంలో ముఖ్యంగా యెహోవ మందిరంలో ఆయన అర్పించేటటువంటి బలులను ఇవన్నీ గమనించి 10వ అధ్యాయం 5వ వచనంలో విస్మయమొందినదై అని వ్రాయబడి ఉంది. ఒక అన్యదేశపు రాణి ఒక క్రైస్తవ దేశమును పరిపాలిస్తున్నటువంటి సొలొమోను యొక్క పరిపాలనలో ఆ డిసిప్లిన్ కానివ్వండి, ఆ పద్ధతులను కానివ్వండి, ఇవన్నీ గమనించి ఆమె విస్మయమొందిందట. నీవు నేను క్రైస్తవుడిగా ఉన్నాం. మన యొక్క డిసిప్లిన్స్, మన క్యారెక్టరు, మన యొక్క ప్రవర్తన, మన ఆలోచన, మన పద్ధతులు, మన డే టు డే లైఫ్, ఇవన్నీ అనేకులు మనలను గమనిస్తూ ఉన్నారు. వీటన్నింటి ద్వారా మనం క్రీస్తును చూపించేటటువంటి వారిమై ఉండాలి. అలా క్రీస్తును చూపించగలిగితే అనేకులు అన్యులు కూడాను మరి క్రీస్తు దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. అన్యదేశపు రాణి ఆశ్చర్యపడిపోయిందన్నమాట. ఎంత వండర్ కదా, ఎంత గొప్ప కదా. అదేవిధంగా మనము నిర్గమకాండం 3వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే మరి మోషే గారు అక్కడ ఇలా అంటాడు, నేను అటువైపు వెళ్లి ఈ వింతను చూస్తాను అంటాడు. మండుచున్నట్టుండిన పొద దగ్గర ఆ పొద మండుచున్నట్టుంది గాని కాలిపోలేదు. మోషేకు అర్థం కాక ఈ వింతను చూడాలని నేను అటువైపు వెళతాను అంటాడు. అంటే దేవుడు చేసేటటువంటి ప్రతిమ కూడాను చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. అయితే ప్రభునందు ప్రియులారా, ఈ సత్యాన్ని మనం గమనించక ఈ లోకంలో మనుషుల హస్తములతో చేసినటువంటివి మరి వండర్స్ లేక వింతలు అని మనం అంటూ ఉన్నాం. అవి వింతలు కాదనమాట. లూకా రాసిన సువార్త 5వ అధ్యాయం 26వ వచనమున ప్రభు పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని స్వస్థపరిచాడు. అంతకుమునుపు ప్రభు చాలా సూచక్రియలు, ఆశ్చర్య కార్యములు చేశాడు. ఎప్పుడైతే ఈ పక్షవ కలిగినటువంటి వ్యక్తి తన మంచం ఎత్తుకుని అతడు నడవటం ప్రారంభం చేశాడో, అక్కడున్నటువంటి వారందరూ ఆ వింతను గమనించినటువంటి వారు ఇలా అన్నారు, నేడు గొప్ప వింతలను చూచితిమని చెప్పి దేవునిని మహిమపరచుచు భయముతో నిండుకొనిరి అంటూ ఉన్నారు. అంటే దేవుడు చేసినటువంటి వింతను, అంటే దేవుడు తన బిడ్డల పట్ల చేసిన ఆ వింతను గమనించిన అనేకులు దేవుణ్ణి మహిమపరిచారంట. అంత మాత్రమే కాకుండా వారు భయముతో ఉన్నారంట. దేవుడు తన బిడ్డల పక్షమున చేసేటటువంటి వింతలు, చేయబోతున్నటువంటి వింతలు ఇవి చాలా గొప్పవి అనేటటువంటి మాట గుర్తుంచుకోవాలి. ప్రభునందు ప్రియులారా, ప్రసంగి గ్రంథకర్త అయినటువంటి సొలొమోను గారు సూర్యుని క్రింద ఉండేటటువంటి ప్రతిదీ వ్యర్థము అన్నాడు. అంటే ఈ ప్రపంచములో ప్రజలు అనుకుంటున్నట్టుగా ఉండేటటువంటి ఈ వింతలన్నీ వింతలు కాదంట, అవన్నీ వ్యర్థమంట. కానీ ప్రజలు ఆ సత్యాన్ని గమనించక అవే వింతలు, అవే వండర్స్ అని వాటిని చూచుటకు పరిగెత్తుతూ మరి లక్షల లక్షల ధనాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉన్నారు. కానీ ఒక గొప్ప విషయాన్ని సందర్భంగా నేను మీ వినికిలోనికి తీసుకుని వస్తాను. కీర్తన గ్రంథం 71వ అధ్యాయము 7వ వచనములో నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అంటూ ఉన్నాడు వాక్యంలో కదండి. అంటే ఇవన్నీ వింతలు కాదట. దావీదు గారు ఎంత అనుభవపూర్వకంగా ఈ మాట చెబుతున్నాడు, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అని అంటున్నాడు. అంటే దేవుడు ఎంత మరి తన స్వరూపములో మరి తన ఆకారముతో తన చేతుల నిర్మాణముతో మనలను ఎలా తయారు చేశాడో,
ఆయన స్వరూపములోనికి తయారు చేయబడినటువంటి మన యొక్క శరీరంలోని అవయవములు అన్ని వాటి వాటి స్థానములో మరి క్రమంగా ఎలా పనిచేస్తూ ఉన్నాయో కదండి, అవన్నీ పనిచేస్తూ ఉండటం బట్టి ఎముకలు కానివ్వండి, నరములు కానివ్వండి, రక్త ప్రసరణ కానివ్వండి, ఇవన్నీ కూడాను వాటి వాటి స్థానంలో క్రమంగా ఒక్క సెకండ్ కూడా ఆగిపోకుండా పనిచేస్తూ ఉండటం బట్టి మనం ఆరోగ్యంగా సజీవంగా ఉండగలుగుతున్నాం. ఇదంతా బహుశా దావీదు గారు తెలుసుకున్నారేమో. అందుకే ఆయన అంటున్నాడు, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అంటూ ఉన్నాడు. హీ ఈజ్ ద వండర్ కదండి. వింటున్న నా ప్రేమైన దేవుని బిడ్డ, నీవు వండరు. దేవుడు నిన్ను వండర్ గా సృష్టించాడు కదండి. డోంట్ గో సీ ద వరల్డ్ టు సీ ద వండర్స్ కదండి. ఈ ప్రపంచంలో ఉండేటటువంటి వింతలను చూడాలని వెళ్ళకు, ఎందుకంటే దేవుడు నిన్నే వింతగా లేక వండర్ గా తయారు చేశాడు. ఈ సత్యాన్ని ఎప్పుడైనా గమనించావా? దేవుడు నీకు చెబుతూ ఉన్నాడు, నీవే వండర్, నీవే వింత. ఈ వింతగా తయారు చేయబడినటువంటి నీవు దేవుని కొరకు గొప్ప కార్యములు వండర్స్ చేసేదానికి తీర్మానం తీసుకో.